అదే సేమ్ రిలేషన్ అంతే, ఓన్లీ బికాస్ ఆఫ్ వర్క్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందేమో కలవకుండా, కానీ రెస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. రాలేదు, ఇద్దరు రాలేదు. సో ఐ డోంట్ నో రేపు వస్తారేమో తెలీదు తెలీదు. చేశారు చేశారు చేశారు. లాస్ట్ టూ డేస్ బ్యాక్ ఒకటి మౌనం వీడియో చూసాను, అందరిది ఆల్మోస్ట్ అందరిది డౌట్ ఉండే, ఎందుకో ఏడ్చుకుంటూ చాలా ఇష్టాలు. టూ డేస్ బ్యాక్ కాదు, మీరు టూ డేస్ బ్యాక్ చూసారు, అది వన్ టూ వీక్స్ బ్యాక్ వచ్చింది. అది ఎవరి గురించి ఎవరికి అర్థం కావట్లేదు. అవునా? ఏదో నాకు కూడా తెలియదు, మరి చూడాలి. నేను కూడా చూసి నేను మీకు చెప్తాను. అవునా? మీ గురించే చెప్పిందేమో లైఫ్ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి. మీ మీడియా వాళ్ళు అంత ఇబ్బంది పెడుతుంటే ఓరే అబ్బాయి అనుకుంటా, మీడియా అబ్బాయి. అవునా? లేదా అంటే ఇచ్చాక నేను కూడా పెట్టా కదా స్టేటస్ అంబిత్ అని చెప్పి. మీరు అది చూడరు, తప్పు పని చేశారు. మీరు చూడాలి మళ్ళీ. అదే మీరు అన్ని వన్ సైడ్ చూసి వచ్చి మాట్లాడు, టూ సైడ్ చూడండి. ఏం జరగలేదు. ఐ థింక్ సో సమ్ ట్రోల్స్ వల్ల షీ గాట్ అఫెండెడ్ అంతేగాని ఇంకేం లేదు. ఆడ కింద ఘోరంగా వేశారు, నా పిక్చర్ వేసి ఏదో అన్నది నన్ను అనుకున్నారు. కానీ ఏంటబ్బా మరి ఘోరం తమ్నేల్స్ మీరు దొరికింది మోక అని చెప్పి. అగ్గల ఇంకొంచెం చాలా మంది తెలియదు కదా సంథింగ్ అనుకునే అట్లా చెప్పేసి. ఇంకా బయట ఎలా నడుస్తుంది మీది ఫ్రెండ్షిప్ అనేది? చాలా బాగా నడుస్తుంది. నేను మోనల్ అనలేదే, అందరితో చాలా బాగా నడుస్తుంది అన్న. నేను ఓన్లీ మోనల్ అనలేను. యా, చాలా బాగా నడుస్తుంది. ఐ టచ్ విత్ కొన్ని పర్సనల్ పీపుల్, కొంతమంది బిగ్ బాస్ ఇంట్లో పాటు ఎవరితో టచ్లో ఉన్నా వాళ్ళతోనే టచ్లో ఉన్నాను అంతే. గంగా బాస్, ఓఎల్, మోనల్, లాసియా అంతే, అట్లా అట్లా వాళ్ళు. లేరు ఇన్స్టాగ్రామ్ బయటకు వచ్చిన తర్వాత. ప్రియాంక నాకు, ప్రియాంక కూడా ఇష్టమే. అండ్ అప్పుడు యూనో గేమ్ చాలా బాగా ఆడుతుండే, ఇప్పుడు కూడా ఓకే ఫైన్ ఆడుతుంది. సో తను కూడా పర్లేదు. ప్రియాంక కూడా విల్ బీ మై సెకండ్ ప్రయారిటీ అండ్ మానస్ కూడా అని చెప్పా. సో మానస్ ఉన్నాడు, శ్రీరామ్ కూడా ఉన్నాడు. ఇట్లా లైన్గా పెడితే 1 2 3 4 ఉన్నారు. తెలీదు నా గేమ్. ఇప్పుడు నేను గేమ్ చూస్తే నేను చెప్పగలుగుతాను. అప్పటిదాకా చూసా, అప్పుడు ప్రియాంక మానస్ అని చెప్పా. ఇప్పుడు గేమ్ చూసినా మారొచ్చు, బికాస్ అది బిగ్ బాస్ కాబట్టి ఎవ్రీ వీక్ ఒక్కొక్కరికి పెరుగుతుంది, ఒకరు తక్కువైతుంది. సో గేమ్ స్టార్టింగ్ నుంచి ఎవరు కాన్స్టెంట్గా ఆడుకుంటూ వస్తున్నారో, ఎవరు దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారో వాళ్ళకి నా సపోర్ట్ వెళ్తుంది. నేను టాప్ 5 వచ్చినప్పుడు చూస్తా, చూసి నేను ఒకసారి అన్ని ఎపిసోడ్స్ బ్యాక్ చూసుకుని ఎవరు బాగా ఆడారు చూసి అప్పుడు నేను సపోర్ట్ చేస్తాను. ఒక మూవీ చేస్తున్నాను, ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. అవును, యాక్షన్ వెబ్ సిరీస్ పాకెట్ ఎఫ్ఎం హారర్ హారర్. అవును, అది ప్రొడ్యూసర్ వల్ల కొంచెం డిలే అయింది మాకు యాక్చువల్లీ. సో ఈ కోవిడ్ సిచ్యువేషన్లో దే ఆర్ డాక్టర్స్ యాక్చువల్లీ. సో దానివల్ల డిలే అయింది అంతే. ఇంకా వాళ్ళు ఎప్పుడు మళ్ళీ కంబ్యాక్ వస్తే మేము మళ్ళీ బ్యాక్ టు వర్క్ వెళ్తాం. అది ఏం చెప్పాలి, లాస్ట్ సీజన్ ఐ వాస్ మిస్సింగ్, ఈ సీజన్ అందరు ఉన్నారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ చాలా 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 బాగా జరిగింది. సో యా, ఇట్స్ గోయింగ్ రియలీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసుకుంటూ ఫ్యూచర్లో మంచి స్థాయికి ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ.